కాంగ్రెస్ అంటేనే మోసం కుట్ర మభ్యపెట్టడం అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అసలు కాంగ్రెస్ డిఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉందని అన్నారు. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదన్నారు. డిఎంకే నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ ఎందుకు అదుపు చేయడం లేదని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో ఉన్న డిఎంకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరేంటో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె హిజాబ్ వివాదం పైన తన వైఖరి వెల్లడించాలన్నారు. తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తాం, తగిన సమయంలోగా హామీలు గ్యారంటీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తామని కవిత హెచ్చరించారు.